ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మెదక్పట్నం మెదక్ మండలం సంబంధించిన 70 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఎం పద్మా దేవేంద్ర రెడ్డి చేతుల మీదుగా చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే పెద్ద వ్యాపారస్తుల దగ్గర అప్పు చేసి పెళ్లి చేయాల్సిన పరిస్థితి ఉండేది. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆడపిల్లలకు అన్ని వర్గాల ప్రజలకు మేనమామగా అండగా ఉంటానని కళ్యాణ లక్ష్మి రూపంలో మొదటి 50,000 నుంచి నేడు 116 రూపాయలను అందజేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. అన్ని రకాల మన ధర్నాలు రాష్ట్ర రూపంలో ఏదంటే చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. వచ్చిన తెలంగాణ కూడా బాగు చేసుకోవాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు మనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. అంతకుముందు 70 సంవత్సరాల నుండి ఎవ్వరు చేయలేని పనిని మన ముఖ్యమంత్రి గారు చేస్తూ పెడతా ఉన్నారు. దానికి నిదర్శనం కరెంటు. గతంలో కరెంటు అంటే కనబడకుండా పోయేది. ఎప్పుడో 3 గంటలు 4 గంటలు వచ్చేది. రాత్రిపూట వస్తే పాములు తేలు కోసడు ఆ మోటార్లు పెట్టడానికి పోయి చాలా మంది కూడా కరెంట్ షాక్లు పెట్టి చనిపోదురు. మరి అలాంటిది ఈరోజు 24 గంటల కరెంట్ ఉంటుంది. ఒక నిన్నమున్న జరంత ఇబ్బంది అయింది కానీ అది కూడా మెయింటెనెన్స్ అవుతుంది కాబట్టి కరెంటును మెయింటెనెన్స్ చేయడం కోసం జర కొన్ని గంటలు సింగిల్ ఫేజ్ ఇచ్చుకుంటున్నాం. కానీ 6-7 ఏళ్ల నుండి మనకు ఇప్పుడు 24 గంటల కరెంట్ వచ్చింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెంటును మనం బయలకాడ రైతులకు కూడా ఉచితంగానే ఇస్తున్నాం. అంతకుముందు 7-8 గంటలు ఇచ్చే మేము ఉచితంగా ఇస్తామన్నారు. మన 24 గంటలు కూడా రైతులకు బయలకాడ ఉచితంగా ఇస్తున్నాం. అదేవిధంగా మంచినీళ్ళు, మంచినీళ్ళకైతే నేను ఎక్కడ పోతే అక్కడ బిడ్డలాడడం పెడతాను. మా అక్క చెల్లెలు అక్క వస్తున్నావా బోర్ వేసుకో, బోరేయి మాకు బోర్ కావాలి, మాకు నీళ్ళ కష్టం ఉంది, మాకు నల్లు వస్తలేదు, మాకు ఇబ్బంది ఉంది, మా వాడకట్టుకు నీళ్ళు వస్తలేవు, చాలా కష్టం ఉన్నది, బిందెలు మోసుకుంటున్నాం, నీళ్ళు మోసుకుంటున్నాం, మా పొదగాలైతే మా సైకిళ్ళ మీద బిందెలు కట్టి మా వాళ్ళకు పొదగాలైతే పనికి అదే ఉన్నది, నేను ఎసరు పెట్టుకుందాం అంటే కూడా నీళ్ళు లేని పరిస్థితి వచ్చిందని చెప్పి చాలా మంది బాధపడేటోళ్ళు. ఎక్కడికి పోయినా ఎండాకాలం వచ్చిందని నీళ్ళ కష్టమే ఉంటుండే. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. మన ముఖ్యమంత్రి గారు వచ్చినాక మంచినీళ్ళ పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇంటింటికి నల్ల రూపంలో మంచినీళ్ళు, సింగూరు నీళ్ళు, అవి ఏదో ఎక్కడెక్కడ బోర్లకెళ్ళి అవి తీసినాయో చెర్లయో కాదు, సింగూరుకి వెళ్ళి పైపుల ద్వారా వచ్చే నీళ్ళు అవి మంచిగా ఫిల్టర్ చేసి వస్తూ ఉన్నాయి. స్వచ్ఛమైన నీళ్ళు ఇస్తూ ఉన్నాం. ఆ పైప్ లైన్ కూడా మంచిగా వేసి ఎక్కడెక్కడ ఇస్తున్నాం. కాకపోతే ఒక ప్రాబ్లం వస్తుంది, కొంతమంది వాడకట్టుకు నీళ్ళు వస్తే బాధపడుతుండే ఒక 4-5 దినకే.